తాళపు చెవి లేకుండా తాళాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఈ ప్రపంచంలో ఏ తాళం కూడా తయారు చేయబడలేదు తాళపు చెవి లేకుండా. అంటే కీ లేకుండా లాక్ అనేది సృష్టించబడలేదు, అలాగే పరిష్కారం లేకుండా సమస్య అనేది ప్రపంచంలో లేనేలేదు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, కానీ ఆ సొల్యూషన్ ఆ పరిష్కారాన్ని చూసే దృష్టి నీకు ఉండాలి. ఎప్పుడైతే పరిష్కారాన్ని చూసే దృష్టి లేదో సమస్య మాత్రమే కనిపిస్తుంది. పరిష్కారాన్ని చూసేవాడు సమస్యని కాకుండా పరిష్కారాన్ని చూసుకొని ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి తాళం ఎంత పెద్దగా ఉందని కాదు, ఎంత చిన్న తాళమైనా ఎంత పెద్ద తాళమైనా ప్రతి తాళానికి ఒక తాళపు చెవి ఉంటుందని బలంగా నమ్మాలి. ఎందుకంటే రోజులు అనేవి మంచిది చెడ్డది అని చెప్పేసి రోజు పేరు పెట్టుకుని రాదు కదా. మంచి రోజు చెడ్డ రోజు అనేది నువ్వు చేసే ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఏది జరిగినా కానీ పాజిటివ్గా చుట్ట మొదలు పెడితే ప్రతిరోజు కూడా నీకోసం మంచి రోజే అయి ఉంటుంది. జీవితాన్ని మంచి జీవితంగా ప్రతిరోజుని మంచి రోజుగా మార్చుకోవాలంటే మార్చుకోవాల్సిందేంటి? ఆలోచన విధానం. ఒకసారి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నుంచి ఒక జాబ్ అపార్చునిటీ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఉందన్న విషయం తెలిసిందో జాబ్ కోసం చాలామంది ఇంటర్వ్యూస్ లాగా వచ్చి అటెండ్ అవుతారు. దాంట్లో అటెండ్ అయినటువంటి వ్యక్తి అతని యొక్క పనితనాన్ని చూసి ప్రాక్టికల్గా టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో చాలా బాగా పనిచేసిన వ్యక్తికి ఆ జాబ్ సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా ఒక వ్యక్తి సెలెక్ట్ అవుతాడు. ఇంతగా పని ఏంటో తెలుసా? ఆ సాఫ్ట్వేర్ పెద్ద బిల్డింగ్ని డైలీ క్లీన్ చేయడము, స్వీపర్గా ఉండడము, అంటే మొత్తం తుడవడము, మంచి నీట్గా మెయింటైన్ చేయడము, ఫ్లోర్ మేనేజ్మెంట్, డస్ట్ మేనేజ్మెంట్ చేయడము. అవును కదా, మరి సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతిదీ కూడా అదే రేంజ్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, టెస్ట్ పెట్టడము, అన్ని ప్రికాషన్స్ తీసుకోవడము, అన్ని ఒక సిస్టమేటిక్గా చేసి జాబ్ అనేది ఫైనల్ చేస్తారు. చేసిన తర్వాత అతను అడుగుతారు, మరి సరే మరి నీకు ఏదైతే శాలరీ ఫిక్స్ అయిందో ప్రతి నెల నీ అకౌంట్లో శాలరీ ఇవ్వడం జరుగుతుంది, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు, అదేవిధంగా నీ మెయిల్ ఐడి కూడా ఇవ్వు, నీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో నీకు మెయిల్ పంపిస్తాము, దాంట్లో మొత్తం జాబ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అతను అంటాడు, నాకు మెయిల్ ఐడి లేదండి. అసలు మెయిల్ ఐడి అంటే ఏంటి అని అడుగుతాడు. నీకు మెయిల్ ఐడి అంటే తెలీదా? నీకు మెయిల్ ఐడి లేదా? అలా అయితే నీకు జాబ్ ఇవ్వడం కష్టం అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తారు. మరి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిన తర్వాత జేబులో వెతుకుంటే ఒక 2,000 రూపాయలు బయటపడతాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. తిరిగి ఊరికి వెళ్ళిపోవాలా? లేదు లేదు లేదు, వచ్చేసానంటే ఇక్కడే నేను నిలదొక్కోవాలి, ఇక్కడే నేను ఏదో పని చేయాలని చెప్పేసి ఆ 2,000 రూపాయలు తీసుకుని ఆ కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని రకాల కూరగాయలు కొంటాడు, కొన్ని కవర్లో నింపుకుంటాడు. అక్కడ నుంచి వచ్చేసి ఆఫీసులో బయట కూర్చొని కవర్లు పెట్టి కూరగాయలు అమ్మే ప్రయత్నం చేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి కూరగాయలు అన్నీ అమ్మేస్తాడు. ఆ 2,000కి 1,000 రూపాయలు లాభంతో పాటు 3,000 అయిపోతాయి. ఆ 3,000 తీసుకుని 2 రోజులు మళ్ళీ వ్యాపారం చేస్తాడు, 5,000 అవుతాయి. 5,000తో వ్యాపారం చేస్తాడు. ఇంకా ఈ విధంగా తన వ్యాపారం పెంచుకుంటూ చిన్న వెజిటబుల్ షాప్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెమ్మది నెమ్మదిగా బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఎలా ఎదగాలి ఆలోచిస్తాడు, ఇంకా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాడు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే కూరగాయలు లాట్లో అమ్మడం, అంటే పెద్ద పెద్ద లారీలో లోడ్స్ అమ్మి అమ్మడం మొదలు పెడతాడు. చాలా పెద్ద కాంట్రాక్టర్గా మారిపోతాడు. చెప్పాలంటే పూర్తి సిటీలోనే అతి పెద్ద కాంట్రాక్టర్గా మారిపోతాడు, అతి పెద్ద వెజిటబుల్ బిజినెస్ మ్యాన్గా మారిపోతాడు. ఇంకా ఆ తర్వాత రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా సక్సెస్ అయిపోతాయి. ఈరోజు చెప్పాలంటే సిటీలో అతి పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా కోట్లు డబ్బులు సంపాదించేశాడు. అయితే మరి ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇలాంటి వ్యక్తుల యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి ఇంటర్వ్యూస్ చేసే ప్రయత్నంలోనే ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేస్తారు. సార్, మీరు ఇంత గొప్ప సక్సెస్ ఉన్నారు కదా, ఫలానా ఊరు నుంచి మీరు వచ్చారు కదా, చాలా స్ట్రగులింగ్తో చాలా పైకి వచ్చారు కదా, మీ సక్సెస్ స్టోరీని మా టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలనుకుంటున్నాము, మీరు టైం ఇవ్వాలండి అని చెప్తే ఓకే సరే అని చెప్పి ఇతను ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఆ షో కన్నా ముందు 2 రోజుల ముందు ఫోన్ చేసి, మరి మీరు ఏదైతే షోకి వస్తున్నారో ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందో, ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తామండి, దాన్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతాము, మీరు ఎలా జవాబు చెప్పాలి, దాని గురించి ఒక డీటెయిల్స్ మేము మీకు చెప్పడం జరుగుతుంది, దీనికి సంబంధించిన ఫార్మాట్ మొత్తం కూడా మీకు మెయిల్ పంపిస్తాము, కాస్త మీ మెయిల్ ఐడి ఇస్తారా అని చెప్పేసి ఆ టీవీ ఛానల్ సంబంధించిన యాంకర్ అడగడం జరుగుతుంది. అతను సమాధానంగా బిజినెస్ మ్యాన్ ఏమంటాడో తెలుసా, చూడమ్మా నువ్వు ఏదైతే మెయిల్ ఐడి అడుగుతున్నావో ఆ మెయిల్ ఐడి కనుక నా దగ్గర ఉన్నట్లయితే ఈరోజు నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో స్వీపర్గా ఉండేవాడిని, ఆ పోచా కొట్టుకుంటూ ఆ ఊడ్చుకుంటూ అలా ఉండిపోయేవాడిని, ఆ రోజు ఆ మెయిల్ ఐడి లేదు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాను అని చెప్పి చెప్తాడు. అంటే అసలు యాక్చువల్గా ఇది మొత్తం చెప్పిన తర్వాత నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఊరిని వదిలి పట్టణానికి వచ్చాడో, సిటీకి వచ్చేసాడో, ఇక్కడ జాబ్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాడో, వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన చాలా మందిలో ఫస్ట్ సెలెక్ట్ అయిపోయాడు, నీకు ఉద్యోగం వచ్చిందన్నారు, చిన్న కారణం చెప్పేసి నీకు జాబ్ ఇవ్వను పో అన్నప్పుడు అతని ఆలోచన కోణం ఏంటి, అతను ఆలోచించిందేంటి, అతను ఎలా దాన్ని తీసుకున్నాడు, అయ్యో జాబ్ రాలేదే, వచ్చిన జాబ్ కూడా పోయిందే, ఇంకేం చేయలేము కదా అని చెప్పి తిరుగు ప్రయాణం చేశాడా, వదిలేశాడా, గివప్ చేశాడా? లేదు కదా, అతను ఇంకేం చేయాలని ఆలోచించాడు.
ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక అవకాశం మీ చేతుల నుంచి పోయింది అంటే ఆలోచించాల్సింది ఏంటో తెలుసా, ఆ అవకాశం కన్నా గొప్ప అవకాశం మీకు రాబోతుంది, అంతకన్నా ఉజ్వలమైన భవిష్యత్తు మీకు రాబోతుంది, అంతకన్నా గ్రేట్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు అన్న ఆలోచన మీలో ఉండాలి. ఒక ఫెయిల్యూర్ మీ లైఫ్లో వచ్చింది అంటే అది మీకోసం ఒక బ్లెస్సింగ్, అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను. ఎప్పుడెప్పుడైతే నా లైఫ్లో ఫెయిల్యూర్ ఎదుర్కొంటూ వచ్చానో, ఎప్పుడెప్పుడైతే నా లైఫ్లో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చానో, అప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇలా జరిగింది, నేను ప్రయత్నం చేశాను కదా, నేను చేశాను కదా, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటాము. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఆ రోజు అక్కడ ఫెయిల్యూర్ అవడం ఎంత బ్లెస్సింగో మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, పాజిటివ్ థింకింగ్ ఉండండి. మంచి రోజు చెడ్డ రోజు కాదు, నువ్వు చేసే ఆలోచన తగ్గట్టుగానే ప్రతిరోజు మంచి ఆలోచనగా మంచి రోజుగా మారుతుంది. పాజిటివ్ థింకింగ్ అనేది మనలో రావాలి. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఒక దగ్గర నీడ ఉంది అంటే నీడను చూస్తూ బాధపడొద్దు. అసలు వాస్తవం ఏంటో తెలుసా, దగ్గరలోనే వెలుతురు ఉంది కాబట్టే ఇక్కడ నీడ పడింది అన్న వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఒక స్టూడెంట్ అయినా కానీ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అవుతున్నారు అంటది మీ తప్పు. మీరు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఏదైనా అవరోధం వచ్చింది, మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు, ఒక ఫెయిల్యూర్ ఎదురయ్యింది, మీ ఫ్రెండ్షిప్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, మీరు చేస్తున్న బిజినెస్లో కానివ్వండి, ఒక ఒడిదొడుకులు వచ్చాయి అంటే దాన్ని చూసి నిరాశ పొందొద్దు, దాన్ని చూసి ఓడిపోవద్దు, దాన్ని చూసి ఆగిపోవద్దు. ఏం చేయాలి, అంతకన్నా బెటర్గా ఏం చేయాలని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ జీవితం అనే ప్రయాణంలో వస్తే గెలుపు వస్తుంది, లేకపోతే నేర్చుకునే అవకాశం వస్తుంది. నేర్చుకునే అవకాశం వచ్చినప్పుడు నేర్చుకుంటూ, గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించుకుంటూ ముందుకెళ్తూ జీవితాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మానవుడు చేసే ఆలోచన మీద ఆధారపడి ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్ ఉంటే పాజిటివ్ పనులు ఉంటాయి, పాజిటివ్ పనులు ఉంటాయి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, లైఫ్ సక్సెస్గా ముందుకెళ్తుంది. అదే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ పనులు ఉంటాయి, నెగిటివ్ పనులు చేస్తే రిజల్ట్స్ కూడా నెగిటివ్ ఉంటాయి. అందుకే మీ లైఫ్లో, ఎస్ మీ గురించే మాట్లాడుతున్నాను, మీ లైఫ్లో మీ ఆలోచన విధానం మార్చాలని, మీ అలవాట్లను మార్చాలని, మీ జీవితంలో రాబోతున్న భవిష్యత్తులో ఉజ్వలమైన సక్సెస్ మీకు రావాలని చెప్పేసి నేను మీ బ్రదర్ షఫీన్ మీకోసం ఒక అద్భుతమైన వర్క్షాప్ని డిజైన్ చేశాను. చాలామంది జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్య, చాలామంది అంటే చాలా చాలామంది ఎదుర్కొంటుండే సమస్య, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఈరోజు స్కూల్స్ కాలేజెస్కి వెళ్తున్నట్టు యువత వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకే సమస్య, ఏంటి బ్రేకప్, ఏంటైంది ప్రేమించాను ఇలా అయిపోయింది అలా అయిపోయింది, పెళ్లి చేసుకుంటా అన్నాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, మోసం చేసింది, ఇప్పుడు నాతో కాకుండా వేళ్ళతో మాట్లాడుతుంది, రకరకాల సమస్యలు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుంది, కెరీర్ నాశనం అయిపోతుంది, బిజినెస్ చేయాలని ఆలోచన రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ దూరం అయిపోతుంది, ఫెయిల్యూర్ వచ్చేస్తుంది, ఇంట్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. అది ఏంటది, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి. ఎందుకంటే మాకు అనేక కాల్స్ వస్తుంటాయి ప్రతిరోజు, మిషన్ నేను సైతం సమాజం కోసంకి 100కి పైగా వచ్చేటువంటి కాల్స్, అనేక కాల్స్, 10, 20, 30 కాల్స్ వస్తుంటాయి ఈ బ్రేకప్ కాల్స్. పరిష్కారం ఏంటి అసలు, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బ్రేకప్ ఏంటి, పెళ్ళైన తర్వాత సంబంధాలు ఉండట్లేదు, పెళ్ళైన తర్వాత డైవర్స్ అప్లై చేస్తున్నారు, పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ అయిపోతున్నాడు, 2 కుటుంబాలు విడిపోతున్నాయి, అసలేంటి. ఎస్ మీ లైఫ్ సంతోషం కోసం మీరు ఎదురు చూస్తున్నారా, మీ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా, మీ వైఫ్ మిమ్మల్ని ప్రేమించుకుంటూ మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీరు అనుకున్నట్టుగా ఉండాలి మీరు అనుకుంటున్నారా, మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో పాటు హ్యాపీగా ఉండాలి మీరు అనుకుంటున్నారా, మీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే మీ కెరీర్ లైఫ్ అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా అద్భుతంగా మీ లైఫ్ 360 డిగ్రీస్లో అందంగా మారటం కోసమే మీకోసమే అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేశాను, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్. మరి దీన్ని మీరు మిస్ చేస్తారా, వద్దు అన్నా మీరు వర్క్షాప్ అటెండ్ అవుతారు నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి వర్క్షాప్ మీకు ఎక్కడ అందుబాటులో ఉండదు, ఎక్కడ మీకు అవకాశం ఉండి మొట్టమొదటిసారిగా నేను మీకోసం ప్లాన్ చేశాను. కుటుంబాల్లో సంతోషం రావాలని, వ్యక్తి జీవితంలో సంతోషము మనశ్శాంతి రావాలని చెప్పేసి రిలేషన్స్ బిల్డ్ చేయడం కోసం, రిలేషన్స్ని మేనేజ్ చేయడం కోసం ఈ వర్క్షాప్ మీకోసమే. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, వెంటనే మీ సీట్ని బుక్ చేసుకోండి, నేను మీ అందరి కోసం ఎదురు చూస్తుంటాను. మరి ఈ వర్క్షాప్ కోసం మీరు పే చేయాల్సింది ఎంత, ఈ వర్క్షాప్ కోసం మీరు 2000, 1000 రూపాయలు 1500 కానీ కాదు, మీరు పే చేయాల్సింది కేవలం 499 రూపీస్. అంటే ఏంటో తెలుసా, మీకు 1000 రూపాయలు ఇక్కడ మీకు తగ్గిపోతున్నాయి ఖర్చు ఈ వర్క్షాప్ ఫ్యూచర్లో. ఇంకొన్ని రోజుల తర్వాత ఫిజికల్ ప్రెజెన్స్తో పాటు మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఇంత తక్కువ కాస్ట్లో మీకు అందుబాటులో ఉండదు. కాబట్టి మీకోసం డిజైన్ చేసినట్టు ఈ సిచ్యువేషన్లో ఈ వర్క్షాప్ని మిస్ చేయకుండా మీరే కాదు మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి, మీ బంధువులకు తెలియచేయండి, మీరు ఇష్టపడే వాళ్ళకి తెలియచేయండి. ఎవరైతే వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవాలని మీరు కోరుకుంటున్నారో, ఎవరి లైఫ్లో అయితే హ్యాపీనెస్ రావాలని మీరు కోరుకుంటున్నారో వారి వద్దకి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5000 రూపీస్ కానే కాదు, కేవలం 2500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్, సీ యూ అగైన్, థ్యాంక్ యూ.